నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబు సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేది. అయ్య బాబు ఫోన్ లోకి వచ్చేది అట, వేసేయి నువ్వు వేసేయి. అరేమ్మా జుట్టు అట్ట ఎలా పెరిగిపోయింది? పట్టించుకోకపోయేసరికి పిచ్చుకూడలా పెరిగిపోయింది. అర్జెంట్ కటింగ్ చేయించుకోవాలి. అమ్మా నేను కటింగ్ వెళ్ళొస్తాను. ఈ రోజు మంగళవారం కదరా. మంగళవారం మంగళసాబ్ ఖాళీగా ఉంటదా? ఫ్రీ కూర్చొని మన నచ్చిన స్టైల్ చేయించుకోవచ్చు. ఈడు మేము చెప్పిన మాట ఏండు, ఈడు మాట మేము వినాలి. గ్రూప్ లో ఎడదాం, మన వాళ్ళు కూడా వస్తా వస్తారు. నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. మీలో ఎవరైనా ఏకలు తెంపుకోవాలంటే కచ్చిరి కిషోర్ హెయిర్ స్టైల్ కి వచ్చేయండి, డిస్కౌంట్ అడుగుదాం. ఏట్రా తమ్ముడు, ఈ మధ్య సరిగ్గా రావడం మానేశారు నా కత్తిరిలో ఉంది. నేనెప్పుడు వచ్చా నీ షాప్? ఇదే ఫస్ట్ టైం కదా. ఊరుకారు తమ్ముడు, చిన్న కత్తిరేసారు అంతే. బాగా తమ్ముడు కూర్చో. మనలా ఉన్నారా వీళ్ళు? అలా కూర్చోండి తమ్ముడు, 5 నిమిషాలు కానించేస్తాను కత్తిరిలో ఉంది. అరే మధు, ఆ మహేష్ గారికి అన్న బాగా క్లోజ్ అనుకుంటా, నాకు ఎలాగో కొంచెం జుట్టే కదా, ఫ్రీ చేస్తానేమో అడుగుదామా? నా సిటికి వీళ్ళు ఘోరంత ఉంటావు కానీ ఊరంత ఆసరా నీకు. నెత్తి మీద సెక్యూరిటీలో ఉంగరాలు చుట్టూ వేసుకొని వచ్చి ఉత్తిని చేసేయాలి ఇడికి. ఎరా బల్లిగా, నీకు ఇలాంటి ఫ్యాన్సీలు ఏమైనా ఉన్నాయటి? లేదురా మధు, మా అమ్మ సమ్మర్ కటింగ్ చేయించుకోమని మరీ మరీ చెప్పి పంపించిందిరా. ఏమన్నా ఎక్స్ట్రా కటింగ్లు చేస్తే గుండెకి ఏం చేస్తాను అన్నదిరా. నీ డెప్పక డెప్ప కటింగ్ కరెక్ట్లే, కామ్ కూర్చా. చెప్పరా తమ్ముడు ఎలా చేద్దాం అయితే? ఈ మాట గురించి ఇందాల నుంచి మొహమాటంతో వెయిట్ చేస్తున్నాను. అయ్యో ఎంత మాటరా, మొహమాటం ఎందుకురా తమ్ముడు, నాకు కత్తిరిలో ఉంది. నీ కత్తిరిని కలిసి పక్కనట్టి ఆ ట్రిమ్మర్ పట్టుకో, నేను చెప్తాను. ఓకే రా తమ్ముడు, ఓకే స్టార్ట్ చేసేయమంటావా? నేను స్టవ్ సింబుల్ పెట్టినట్టు సైడ్ అంతా ట్రిమ్మింగ్ పెట్టినా. ఫ్రంట్ కేమో స్పైక్లు ఇట్టు, బ్యాక్ ఏమో బ్లేడ్ ఇట్టు. ఎటు దూకినా ఒకలాగే కనిపించాలి, ఎంత గాలి వేసినా ఎదిరిపోకుండా ఉండాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పులుగు ఒకనట్టు చెంపల మీద 2 గీతలు ఇట్టాను. కటింగ్ అయిపోయి మంచి కలర్ పాయింట్ కలిపి ఈ రైట్ సైడ్ ఏమో రెడ్ కలర్ రేయ్, పాపిడి మధ్యలో పసుపు కలర్ రేయ్, లెఫ్ట్ కేమో లైట్ గ్రీన్ కలర్ వేసి రంగరంగ వైభవంగా రెయిన్బోలా చేసి అని. రెడ్ గ్రీన్ ఎల్లేట్రా, బాలాజీ జంక్షన్ లో సిగ్నల్ లైట్ తీసి నేను నించోబెట్టాలి. మనోడేట్రా తమ్ముడు, ముఖం మీద అంత మాట అనిసాడు నా కత్తిరిలో ఉంది. ఏమీ లేను, ఇంకేట్ చేస్తాడనే అన్ని ఉన్నాను చూసి ఆటం తప్పించే. నువ్వు కానీ చెప్తాను, ఇడికి పేపర్ అడ్డు ఎడుతుంటే మనిషే కనిపించట్లేదు. ఇడి 4 న్యూస్ పేపర్లతో ఇల్లు కట్టిస్తే ఇడికి బుడతా ఆ పేపర్లు గీరా. టెన్నిస్ న్యూస్ చదువుతున్నానా? టెన్నిసా? నా మొలతాళ్ళలో పెన్నిస్ ఏం కాదు. అసలు ఏడు తెలుసురా నీకు టెన్నిస్ గురించి? ఎంతమంది ఆడతారు చెప్పు. 12 మంది రామదు. ఏట్రా? అదే ఇంకో ఇద్దరు సబ్బు కూడా. టెన్నిస్ తో గోవ మీద కూర్చేస్తాను నా కొడక. ముందు ఏ ఆటకి ఎంతమంది ఆడతారో తెలుసుకో. ఇలా ఈ పేపర్ గంజాయి కొడుతున్నాడు అని తెలిసి కొడుకు కంట్లో కారం కొట్టిన తల్లి. ఎరా మైసు, మీ ఇంట్లో కారం ఉందా? ఉంది. ఏం లేదు, కలర్లు వేయించుకుంటున్నావు కదా, కళ్ళు జాగ్రత్త. అనియా కలర్ కటింగ్ క్యాన్సిల్ అనియా, నార్మల్ కటింగ్ చేసియా. అయిపోయింది రా తమ్ముడు, చూసుకో అద్దంలో చూసుకో ఒకసారి. అమ్మో చిన్న కత్తిరేసేయాలి. అబ్బా తమ్ముడు సూపర్ గా ఉన్నారా, కత్తిరికి జారు పెట్టినట్టు కత్తిలాగా ఉన్నారా తమ్ముడు. అరే తమ్ముడు నెక్స్ట్ మీరే రెండరా కటింగ్ చేసేద్దాం. చెప్పరా తమ్ముడు నీకే చేయమంటావు. ఉంగరాలు ఉంచాలంటే కాస్ట్ ఎక్కువ అయిపోతారా తమ్ముడు? అవునా, ఎంత అవుద్దనియా? ఎంతరా? 1000 నా కత్తిరిలో ఉంది. అమ్మో అంత అయితే వద్దులే అనియా, నార్మల్ కటింగ్ చేసి. అబ్బా భలే క్యూట్ కొన్నారా తమ్ముడు, ఇక నువ్వు వెళ్ళరా తమ్ముడు. అరే తమ్ముడు నీకు స్పైక్స్ తీద్దారా, బాగుంటది. కటింగ్ అయితే దగ్గరికి చేసి గాని నా గడ్డం ఎలాగైతే బాగుంటది అంటావు? ఆ ఊరుకురా, ఏకర్రాని ఆ తర్వాత చూద్దాం కత్తిరిలో ఉంది. అప్పుడప్పుడు వస్తున్నాను రా తమ్ముళ్ళే, నా కత్తిరిలో ఉంది. సరే అనియా. ఆ గురుగారు రండి, మీరు వచ్చి కూర్చోండి, చేసేద్దాం. సార్ మీరా? మీరేంటి సార్ ఇక్కడ? అదేట్రా నానా, అంత ఆశ్చర్యపోతున్నావా? నేను కటింగ్ షాప్ కి రాకూడదా ఏంటి? అంటే అక్కడ కటింగ్ షాప్ కి వచ్చే అంత ఏమున్నా అని. నీ కటింగ్లు బాగా ఎక్కువేరా నానా, నీకు కత్తిరి వేసేస్తాను చెప్తున్నాను. లోపల అన్ని బాగానే వేస్తున్నాడు, కత్తిరి వెళ్ళి వేసుకోండి. మీ పని తర్వాత చెప్తాను రా నానా, ఎలాండి ఎలాండి.
ఒరే మైసే అండ్ నిత్ మీద ఏముందనరా కటింగ్ షాప్కి వచ్చాడు డబ్బులు పక్క కాకపోతే నువ్వు రాలేదేట్రా చెప్పండి పెరిగారు ఎలా చేద్దామంటారా కటింగ్ ఒకటేనా షేవింగ్ కూడా చేద్దామంటారా రెండు కాదురా నాన్న మేసం మూతి మీదకి వచ్చేస్తుంది కొంచెం ట్రిమ్మింగ్ చెయ్యి అది ఎంత పని గురుగారే చిటికలో చేసేద్దాం నా కత్తిరిలో ఉంది లైట్ గా చేస్తానని మొత్తం లేట్స్ వేయటం మరి అమ్మా ఏట రాన్ చేసావా రే అసలు నేను లోపలికి ఎవరు రమ్మన్నారా బయటికి వెళ్ళి ముందు వచ్చిందే కాక అన్ని ముట్టేసుకుంటున్నా ఊరికే బాబు నువ్వు మరీనా కటింగ్ కెళ్ళి వచ్చి కోటి రూపాయలు ముడితే కోటి రూపాయలు వద్దని అర్థమైతే చాలే అయినా కటింగ్ ఏంట్రా ముందుకి టొపేరం లాగా ఇదే స్టైలే నీకు తెలీదే అబ్బబ్బా ఏంద్రా పొద్దున్నే మీ గోళ సరదాగా చూద్దాడే అమ్మా ఏ నీళ్ళు పెట్టమంటే నా మీద ఏడైపోతుంది అసలు నేను లోపలికి ఎవరు రమ్మన్నారా సరదాగా ఏడుదాడే నువ్వు కూడా ఎండాకాలంలో ఎవరన్నా వేణులతో స్నానం చేస్తారట్రా సరదాగా అయినా నీకు పెడదామన్నా కాలి మొత్తం కరెంట్ లేదురా సరదాగా ఆ బయట బోరింగ్ దగ్గరే స్నానం చేసి వచ్చేయరా సరదాగా బోరింగ్ దగ్గర ఏంటాడే ఆంటీలు అందరూ అక్కడ బిందులు పడుతుంటారు నువ్వు స్నానం చేయకుంటే గడుపులో కడుగు పెట్టావంటే గుంటు గీకేస్తాను మొత్తం అయినేసరా ఇంటికి వెళ్ళకుండా మీరు ఎక్కడేం చేస్తున్నారా మీ అమ్మ నీ మీద వేస్తున్న కేకలు కోయిలమ్మ పాటలో తీయకుంటే ఇక్కడ నుంచి వింటున్నావరా వేడి ఎంటుకలు ఈ సమట సిరాకుందరా అర్జెంటుగా స్నానం చేయాలి సిరాకు వచ్చేస్తుంది నాకు రెండు రత్నాకట్టలు చెప్తానంటే మీకు సూపర్ ఐడియా చెప్తాను కనపడవు కానీ బాగా కమర్షియల్ రా మధు నువ్వు కామన్ సెన్స్ కోసం జానీ సిన్స్ ఫాలో అవ్వలేదేట్రా ఇది కూడా అంతే నన్ను ఫాలో అయిపో అబ్బా నువ్వు నీటుగా ఉందా మధు ఎరపడతా ఎలా ఉంది నుయ్యే బానే ఉంది కానీ ఎంత లోతురా మధు ఇది ఎంత ఉంటదరా పాతి సిల్లర ఉంటదరా అంత చిన్నదా ఇంతకన్నా లోతు నువ్వు ఇలా అక్కడ లేవేటి ఇంతకే నీకు ఈత వచ్చారాదా నువ్వు ఏదరం ఎప్పుడు చూడలేదు నేను అమ్మో నిన్న బిల్లప్పులు ఇచ్చి ఇప్పుడు ఈతరాదు అన్నావంటే కమ్మ దొక్కుతారు చెప్పకూడదు ఇడికి అలాగంటావేటి వినాయక చవితి నిమజ్జనం రోజు నేను దూకుతాం అనుకునే లోపు నువ్వు దూకేశావు సరే సర్లే చూదాపి శాంపుల్ రుద్దుకొని దూకేయండి పక్కెళ్ళీదు నువ్వే నీ నొరగంతా నా నోట్లోకి వచ్చేస్తుంది ఎలా పుడతా ఏడు సోత్తనం రాకుండా దూకు షాంపూ రాసుకుంటున్నాను రా వచ్చేస్తాను మీరు ఏదండి అబ్బా గ్లాడర్ ఫుల్ అయిపోయింది బయటికి వెళ్ళిపోయడం ఎందుకు ఎక్కడికి అనిచ్చేద్దాం నీటిలో నీరు మిక్స్ అయిపోద్ది అమ్మగా ఉంది ఏ ఏడు చేస్తున్నాం రా అక్కడ ఒడ్డును రాయట్టుకుని ఏం లేదురా పాట పాడుతున్నాను కొంచెం గట్టి పాడచ్చు కదరా మేము వింటాం ఎసేపట్లు ఇంతెత్తుదిలే పాడించాలే కానీ ఆ బుడతరు కాలు పుడకం లాగే మరి పల్లి వెళ్ళి సూపర్ రా సూపర్ రా బుడతరు మునిగిపోయాడు దోలు తీరింది బుడతరికే ఏడు రైడు ఇంకా తేలట్లేదు లోపల మునిగే తాడేస్తున్నట్టు ఉన్నాడు రైడు బుడతడే ఏ చూడండి ఒరే మధు మునిగేది కాదురా మునిగిపోతున్నాడు ఆడు ఓరు పుడతా చంపేశావు కదరా ఆడు మొలతాడు పట్టుకుని బయటికి లాగు ఎత్తండ్రా ఎత్తండ్రా పైకి లాగండి నేను మైసూ ఆడు పడుకోబెట్టు ఆ రాయి మీద పడుకోబెట్టురా లోతు ఎంత అని అడుగుతుంటే గజేతగాడు అనుకున్నాను రా ఇలా మునిగిపోతాడు అనుకోలేదు ఒరే మైసూ పొట్ట నొక్కురా సెల్లరా కడుక్కుందిలే ముందు నొక్కు ఒరే మహేష్ నేను సినిమాల్లో చూశాను రా ఇలాంటప్పుడు నోట్లో నోరు పెట్టి ఊతే లెగుస్తారా అవునరా నేను చూశాను ఒరే మధు ఊదరా ఏంటి నేనా నువ్వే కదా లాగమన్నా నువ్వే ఊదే అమ్మా అమ్మా థ్యాంక్స్ రా మధు
బతికించావు. పొడతనా కొడక, ఏతొచ్చా అని ఎంత క్లియర్గా అడిగినరా నిన్ను. రాజరా మధు అని అంటే సరిపోద్ది కదా, ఎంతకంటా పెద్ద లోతు లేదా అన్న. ఏదో పెద్ద గజేతగాడిలాగ. నేను గజేతగానే రా మధు. నీ అబ్బ గుత్తే గజిన సైడ్ అయిపోద్ది. నువ్వేదో మునిగే తాడెత్తనం అనుకుని మురిసిపోయాడు మహేష్గాడు. మల్లిగాడు ఏమాత్రం లేట్ చేసినా లేట్ కూడా అయిపోదు నువ్వు. సరే గాని ఈ విషయం ఎవరికి చెప్పకండ్రా. ఏటని చెప్తాం, ముద్దెట్టామని చెప్తాం ఏంటి? ముందు సెట్ వేసుకోండి పదా చండాలిలా. మా చట్నీ వాసన ఎదిరిపోయింది, ఆ దోశలేవే వేస్తే ఓ పట్టు పడతాను. నువ్వు పట్టాలంటే ముందు నేను పెట్టాలి కదరా. అదేంటి దోశలని ఆశ పెట్టి ఇప్పుడు అలాగంటాం? పొద్దున్న నుంచి కరెంట్ లేకపోతే నన్నేం చేయమంటారా? అందుకే అన్నం పెట్టాను. ఎలాగో చట్నీ బాగుందన్నావు కదా, కలుపుకుని తినే. అన్నంలో బొంబాయి చట్నీ ఏటే? మీ నాన్నగారు ఇప్పుడే తిన్నారా, చాలా బాగుందంట. నువ్వు వండిన తిని తిని అతను నాలికి చచ్చిపడిపోయినట్టుంది. నువ్వు ఏం వండినా వంకలు పెట్టకుండా తినేస్తున్నారు. ఏంట్రా పెట్టింది తినకుండా గోలా? ఏం లేదు నాన్నగారు, బాగుందని చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని చెప్తున్నాను అమ్మకి. నేను ఆల్రెడీ చెప్పాను రా మీ అమ్మకి, రేపు నుంచి అదే వండుతానంది. అబ్బా ఎంత అండర్స్టాండింగ్, చూడమొచ్చిన జంట. బా మేడంతా మండిపోతుంది, పొద్దుననంగా తీసాడు కరెంటు ఇంకా ఇవ్వలేదు. నాన్నగారు ఆ ఇసునగారు పట్టుకుని ఇసుకెత్తిపోయి బదులు ఇంట్లోకి ఒక ఇన్వర్టర్ కొనియచ్చు కదండి. ఏంట్రా ఇన్వర్టరా, నువ్వు సంపాదించినా కొందుగానిలే. ఇటు అప్పటిదాకా ఇసునగారు అని అయితే ఎరా, అసలు ఇసునగారు ఎంతో తెలుసా? ఈ ఎండలో ఈ డిస్కషన్లు ఎందుకు లేండి, నేను వెళ్ళొస్తాను. ఒరే మహేష్ పొద్దున్ననగా తీస్తాడ్రా కరెంట్ ఇంకా ఇవ్వలేదు. ఇది మొత్తానికి మనమే కదరా మెయిన్ యూత్, మనం కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఆ కరెంట్ ఆఫీస్ వాడికి ఫోన్ చేయి ముందు. నేను ఒక్కడి చేస్తా అవదు, అందరూ చేస్తే ఎవడో కనెక్ట్ అవుద్ది. మరి చేయండి అయితే. అరే నాట్ రీచబుల్ వస్తుందిరా నాకు. ఒరే నాది అసలు కనెక్ట్ అవ్వట్లేదురా. చూడరా ఇందాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే కాల్ కట్ చేశారట, మా కాళ్ళు కట్ చేస్తే మా కరెంటే కట్ చేస్తే ఎలా బతకాలి తమ్ముళ్ళు? ఇంకో అరగంటలో కానీ కరెంట్ ఇవ్వలేకపోయారనుకోండి కాలనీ మొత్తం మంచి మంట మీద ఉన్నా అందరం కలిసేసి తగిలేటేస్తాం. ఒరే మహేష్ ఆ కోప మీటర్ బాబు, నీ కోపం నుంచే కరెంట్ లాగేయచ్చు అనుకున్నా. మరి ఏటనుకుంటున్నావురా, పవర్ హౌస్ ఇక్కడ. ఒరే మా సూపర్ రా, నువ్వు బెదిరించేసరికి భయపడిపోయి కరెంట్ ఇచ్చాడు. సూపర్ రా మహేష్. మా మహేష్ గారు సూపర్. మన అచీవ్మెంట్ ఇదంతా సాటింపేద్దాం పదండ్రా. అండి గారు కరెంట్ వచ్చిందండి, ఏదిలో కూర్చొని సొల్లేస్తారేటండి, వెళ్ళి ఫ్యాన్ వేసుకోండి. ఇక మావిడి వల్ల వచ్చింది కరెంట్. అంకుల్ గారు కరెంట్ వచ్చింది, వెళ్ళి ఐపీఎల్ చూసుకోండి, మావిడి వల్ల కరెంట్ వచ్చింది. ఇక మామ కరెంట్ వచ్చింది, లోపలికి వెళ్ళి కార్తీక దెబ్బ వేసి మావిడే రప్పించాడు కరెంట్. సరే సరే ఇంటికి వెళ్ళి దిస్తించుకో. మా కరెంట్ వచ్చింది కదా, ఫ్యాన్ ఐలో పెట్టా గాలి తగలట్లేదు. మీ నాన్నగారు ఫ్యాన్ స్పీడ్ పట్టి మీటర్ స్పీడ్ తిరుగుతుందని చెప్పారా? అక్కడ సైంటిస్టులు ఏదేదో కనిపెడుతుంటే మీ ఆయన ఇది కనిపెట్టాడా? రే ముందు మూసుకుని రెండులో పెట్టరా. మా నాన్నగారు పౌడర్ మెడ చుట్టూ ఫుల్ గుర్తిస్తున్నట్టున్నారు, రండి కూర్చోండి. బా ఈ రెండు మూడు స్పీడ్తో రాత్రి అంతా నిద్ర పట్టదు కానీ మన కరెంట్ వైర్ నా వన్య మాస్టర్ కరెంట్ వైర్తో కలిపేద్దాం, గాలి మనకి బిల్లాడికి. న్యూట్రల్ ప్లస్ పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఈజ్ ఈక్వల్ టు పవర్. రవితేజ సినిమా. మన మీటర్ దగ్గర ఏం చేస్తున్నావు మరి? వన్యమా స్టెంట్లో ఈడేవాడు పండుకోవద్దులేగా, ఆ తొక్కలే కలిపేసి పారిపోదాం. మళ్ళీ కరెంట్ పోయింది, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయినట్టుంది సార్. అది పేలిపోలేదు సార్, ఆ వైరు ఈ వైరు కలిపి మీ మధుగాడే పేలిస్తాడండి. నాన్నగారు నాన్నగారు
చీకట్లో ఎందుకండి, కరెంట్ వచ్చాక చూసుకుందామండి. తగలం చోట తగిలితే ప్రాబ్లం అండి. నాన్నగారే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.